Hi friends, ee video lo meeku rendu texture backgrounds aithe meeku isthunnanu meeku chuvataniki ikkada oka name teeskunnanu oka text teeskunnanu pixel lab lo ikkada oka shape teeskunnanu so veetho nenu meeku cheptanu gradients so dan kosam meeku first name ki select chestunnanu ikkada kinda a option undi daanu meeru click cheskovali pakkaki scroll cheyanna undandi చేస్తుంటే ఇక్కడ టెక్స్చర్ అని ఇక్కడ కనబడుతుంది మీకు ఇట్లా లైన్స్ లైన్స్ దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఫ్రమ్ గ్యాలరీ అని ఒక ఆప్షన్ కనబడుతుంది దాన్ని మీరు ప్రెస్ చేసుకోండి ఇక్కడ మీకు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇదన్నమాట ఇది ఈ బ్యాక్గ్రౌండ్ దీన్ని మీకు ఇస్తున్నాను మీరు ఇక్కడ కింద టిక్ పైన క్లిక్ చేసుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ ఇమేజ్కి సారీ ఈ టెక్స్ట్కి చాలా సూట్ అయింది మీరు మంచిగా కనబడాలి కదా దానికోసం ఇక్కడ ఎంబాస్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మంచిగా కనబడుతుంది నెక్స్ట్ ఇక్కడ దీనికి ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంటుంది స్ట్రోక్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటే ఇంకా మంచిగా కనబడుతుంది ఓకే సో నెక్స్ట్ ఈ షేప్కి చూద్దాం ఇప్పుడు షేప్కి కూడా అంతే సేమ్ ప్రొసీజర్ కాకపోతే షేప్లో ఎంబాస్ ఆన్ చేసుకోవద్దు ఒకవేళ ఆన్ చేసుకుంటే మీకు మంచిగా కనిపించదు అన్నట్టు అంటే లుక్ పోతుంది అది కూడా మీకు చూపిస్తాయి ఇప్పుడు టెక్స్చర్ పైన సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీలో మీకు ఇప్పుడు సిల్వర్ టెక్స్చర్ ఇస్తున్నాను ఓకే ఇది ఇక్కడ ఉంది కదా ఇది సో దీన్ని ఇప్పుడు మీరు టిక్ పైన ట్యాప్ చేయండి సో వచ్చేసింది దాని తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఎంబాస్ ఆన్ చేసుకోవద్దని చెప్తున్నారు కదా ఎందుకంటే ఇప్పుడు మీకు చూపి చూడండి ఎంబాస్ ఒకవేళ ఆన్ చేస్తారు అనుకోండి మీకు ఈ విధంగా కొంచెం పైన చూడండి పైన చూపిస్తే చూడండి ఇక్కడ మీకు ఇక్కడ చూస్తారు కదా పైన పైన మీకు ఇట్లా వచ్చింది మంచిగా అనిపించదు మీకు సో అందుకే ఈ షేప్కి మీరు ఎంబాస్ ఆన్ చేయొద్దు సో నేనైతే ఎంబాస్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు దీనికి స్ట్రోక్ ఓకే స్ట్రోక్ ఆన్ చేసేసుకోండి ఆన్ చేసేసుకుంటే మీకు మంచిగా కనబడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ